ఆయన గురించి ఏం మాట నేను ఇంతకుముందు అని తప్ప వేరే చెప్పిన ఆయన ఒక సినిమా నటుడుగా స్క్రీన్ మీద కనపడి ఏమేమి చేయొచ్చో విన్ చేయాలని ఈరోజు అక్కడ చేస్తున్నారు నిన్నటికి నిన్న కూడా ఆయన మాటల్లో మీరే గమనించినారు ఆయనకి ఇసారంట సీఎం కావడానికి సీఎం పదవి స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు అసలు సిద్ధంగా ఉండడం మీద నాకు అర్థం కావట్లేదు వీళ్ళంతా కోట్ల మంది వీళ్ళందరూ పోయి సార్ తీసుకోండి సార్ నేను అడుగుతానరా అంటే అడగలేదు కనుక మళ్ళీ తనే అంటున్నాడు దాంట్లోనే అయితే దీనికి ఒక రైడర్ ఉంది ప్రొవైడెడ్ ఓట్లు రావాలి కదా అని అంటాడు మరి ఓట్లు రావాలనేది తెలుసు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఓట్లు రావాలా ఓట్లు రావడానికి ఏం చేయాలా పరీక్ష పాస్ కావాలా ఏం చేయాలా చదవాలా హార్డ్ వర్క్ చేయాలా ఎగ్జామ్లో కూర్చోవాలా రాయాలా నేను పాస్ కావడానికి సిద్ధంగా ఉన్నాను ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ మరి మార్కులు రావాలి కదా అంటే దానికి ఏమన్సర్ ఇస్తావు ఎవడన్నా దాని ఎక్స్టెన్షన్ మళ్ళీ లాగారు అది జనసేన ప్రభుత్వం వస్తుందా మిశ్రమ ప్రభుత్వం వస్తుందా పరిస్థితులు బట్టి అప్పుడు డిసైడ్ చేస్తాం కానీ ఫస్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉండకూడదు ఉండకూడదు అంటే నీకున్న శక్తి ఒక ఓటు ఉండకూడదు అంటే బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ పాపులర్ యాక్టర్ కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు దానికి సంబంధించి ప్రచారం చేయొచ్చు తప్పులేదు అంతకుమించి నువ్వు ఏది కాదు కదా ఏది కాకుండా నువ్వు వ్యవస్థల గురించి ముఖ్యమంత్రి గురించి ప్రధానమంత్రి గురించి ఇంకా దేనిల గురించి అయినా జస్ట్ బికాజ్ నేను ఒక నటుని స్క్రీన్ మీద ఏది మాట్లాడితే ఎట్లా చెల్లుతుంది ఇక్కడ కూడా అట్లా మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే ఎట్లా అంటే నాకు ఎలాగో వాళ్ళు ఓట్లేసేది చచ్చేది అది అయ్యేది కాదు కాబట్టి నేనేమైనా మాట్లాడచ్చుకుంటే మేము చేయలేము ఖచ్చితంగా నీవు 175కు పోటీ పెట్టే ఇది ఉంటే లేదు మిశ్రమ ప్రభుత్వం ఉన్నావు నాకు ఒకటికి అంత ఎందుకు లేబ్బా అవసరం లేదు నేను భాగం పంచుకోవాలనుకుంటే పెట్టుకో ఎవరితో వద్దని ఎవడన్నాడు నువ్వు ఒక 80 సీట్లు 50% నువ్వు చేయి అవతరం చేయి నువ్వు 10 సీట్లు చేసైతే ముఖ్యమంత్రి పదవి వస్తుందని అయితే ఆశించలేవుగా అంతకుమించి నీకేం వచ్చేట్టు లేరు కదా అవతల లేదు నువ్వు పొత్తు పెట్టుకుని బీజేపీతో కలిసి బ్రహ్మాండంగా పోటీ చేయొచ్చు మీ ఫ్రంట్ మీ టైం కూడా లేదు ఇప్పటికే డిక్లేర్ చేయొచ్చు స్టేట్కి ఇవన్నీ చేస్తామని బ్రహ్మాండంగా రావచ్చు మాకు కావాల్సింది అదే కదా ఈ మారీచుల యుద్ధంలాగా ఎక్కడి నుంచి తగులుతుందో తెలియకుండా అజెండా ప్రజలకు సంబంధించింది కాకుండా ఇలాంటి అదృశ్య యుద్ధం లాంటిదో పోరాటం లాంటిదో అవతరం కొట్టేది కాకుండా ప్రజలకు సంబంధించిన వస్తే నిజంగా వీ వెల్కమ్ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అదే ఇగో మేము మేము చేస్తాం పెట్టమనండి అవి వాటికంటే మేము చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తక్కువ అయితే ఈయన పెంచుతాడు ఏదో ఒకటి చేస్తాడు ప్రజలకు ఉపయోగపడే పెడతాడు అది కాకుండా ఇది చేస్తూ అది కూడా నువ్వు రేపు వచ్చి నేమో చేస్తాడానికి కూడా నీకు శక్తి లేదు నువ్వే ఒప్పుకుంటూ అసలు నాకు ఎప్పటికీ శక్తి ఉండాలనే ఆలోచన కూడా లేదు నేను ఎప్పుడు ఇంతే అని ఇంకోపక్క అంటూ ఇంకోపక్క నేను ముఖ్యమంత్రి పదవికి రెడీ అంటూ యాజ్ ఇఫ్ చంద్రబాబు నాయుడుకు ఇదే లక్షణం ఈ స్టేటు తనను సీఎంగా పెట్టుకోవడం అనేది ఈ రాష్ట్రం బాధ్యత పెట్టుకోకపోతే ఇది రాష్ట్ర ప్రజలు చేస్తున్న ఘోరమైన తప్పు ఆయనకెట్లుందో ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని చేయకపోతే ఈ రాష్ట్రం చేసి ఘోరమైన తప్పు అవుతుంది ముఖ్యమంత్రిని చేయకపోతే ఆయనను ముఖ్యమంత్రి చేయడంలో నేనేమాత్రం ఇదైనా నాది తనది తప్పు అవుతుందనే ఈ రెండు ఆలోచనలో ఆయన ఉన్నట్టున్నాడు అందుకే నాకు వద్దని ఓ పక్క చెప్తాడు ఇంకో పక్కేమో ఆయన దించాలంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని దించాక ఎవరిని చేస్తామంటే మాత్రం ఆన్సర్ లేదు ఆ తర్వాత చూసుకుందామంటాడు